हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदर एला ने चाल बहुत अंड बहुत अंवा नयबो क्री गोंगूर वंकाय पुलगूर विथ फिल्मेकर ना चैनल ने फर्स्ट टाइम चूस्ट प्लीज़ फ्रेंड्स सब्सक्राइब चेक पक्ने बेल आइकन दाँ क्लिक सो दी कावास इंग्रीडियंट्स चूसा फर्स्ट गोंगूर और कट वंकायलु आनियन मिल मेकर टमाटा चिल्ली करवेपाकु कोत्तिमीरा पोपु गिंजलु चिनक बाडलु आवालु जीलकर्रा एंडुमिर्ची उप्पु मेंताकु सो प्रोसेस लेके वेल्दामा చింతపండుని కొంచెం చాలు గోంగూర పుల్లగా పుల్లగా ఉంటుంది కదా సో కొంచెం సరిపోతుంది ఓకేనా ఫస్ట్ అయితే మనం ఈ మిల్ మేకర్ ని హాట్ వాటర్ లో ఒక 5 నిమిషస్ బాయిల్ చేద్దామండి ఇది గట్టిగా ఉంటాయి కదా సో మనం డైరెక్ట్ గా అలాగే వేసాం అనుకోండి లోపల గట్టిగా ఉంటుంది పైన మెత్తగా అయిపోతాయి సో అందుకని చెప్పి నేను వీటిని హాట్ వాటర్ లో బాయిల్ చేస్తున్నాను ఒక 5 నిమిషస్ బాయిల్ చేస్తే సరిపోతుందండి ఈ మిల్ మేకర్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అవేంటి ఇప్పుడు చూద్దామా ఈ మిల్ మేకర్ వల్ల మన బాడీకి విటమిన్ బి విటమిన్ కే అందుతాయండి సో ఇది ఎగ్స్ మటన్ మీట్ లో ఉన్న దాంట్లో కంటే ప్రోటీన్స్ అనేవి దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఇది బాడీకి ఐరన్ కాల్షియం మాగ్నీషియం ని ఇంక్రీస్ చేస్తుంది బోన్ కూడా చాలా మంచిదండి డైజెస్టిబిలిటీని కూడా ఇంక్రీస్ చేస్తుంది సో ఇది మనం పెట్టుకున్నాం కదా 5 నిమిషస్ అయిపోయిందండి నేను దీని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం దీంతో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ నేను గరిటె తీసుకుంటున్నాను సో ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత మనం దీంట్లో పోపు దినుసులు వేద్దామండి ఇంతక చూపించాను కదా జీలకర్ర ఆవాలు శనగబాడలు అండ్ ఎండుమిర్చి సో మీకు కావాలి అనుకుంటే ఈ శనగబాడలు జీలకర్ర కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చుండి కడికి మంచి టేస్ట్ వస్తుంది సో పోపు దినుసులు ఏగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి ఈ ఎర్రగడ్డలు కూడా బాగా మగ్గాలి సో బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేద్దామండి చిల్లీస్ అండి 15 తీసుకున్నాను నేను అండ్ టమాటా టమాటా రెండు తీసుకున్నాను సో టమాటా వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలండి చిల్లీస్ టమాటా అన్ని వేసుకున్నాం కదా సో కింద నుంచి పై వరకు బాగా కలిపెట్టుకోవాలి సో ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం పసుపు వేసుకుందామండి యాక్చువల్ గా పసుపు ముందే వేయాలి నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను పసుపు వేసుకోకుండా మనం ఏ కర్రీస్ చేసుకోం కదండి ఓకేనా సో పసుపు వేసుకున్న తర్వాత బాగా కలబెట్టి మూత పెట్టుకుందామండి సో ఇప్పుడు ఒకసారి మగ్గిందా లేదా చూద్దామండి మూత తీసి సో బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను దీంతో మెంతాకు వేస్తున్నాను మెంతాకు అనేది మీకు మెంతులైనా వేసుకోవచ్చుండి మెంతాకు లేకపోతే మెంతులు అనేవి మనం పోపు దినుసులు వేసాం కదా అప్పుడే వేసుకోవాలి మెంతులు అయితే సో ఒకసారి మూత పెట్టుకుందామండి ఇది సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము వేగిందా లేదో మెంతాకు వేసాం కదా మెంతాకు కూడా బాగా వేగాలి ఆయిల్లో సో ఇప్పుడు బ్రింజాల్ వేద్దామండి సో బ్రింజాల్ వేసాం కదా ఈ బ్రింజాల్ కూడా బాగా కలిపెట్టుకుందాం నేను చూపిస్తున్నాను కదా అలా బాగా కలిపెట్టుకోవాలి మిల్ మేకర్ అండి ఇంతక మనం ఉడకబెట్టుకున్నాం కదా సో దాంట్లో ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా ఆ ఎక్సెస్ వాటర్ అనేది మనం నేను చూపిస్తున్నాను కదా అలా తీసేసి ఒక పక్కకు పెట్టుకోవాలి సో అలా పక్కకు పెట్టుకున్న వాటిని మనం ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న వాటిని మనం బాగా కలబెట్టుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా అలా సో ఇప్పుడు మనం కొంచెం salt యాడ్ చేద్దాం
సాల్ట్ మనం యాడ్ చేసాం కదా. సో ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిపేసుకున్నామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో గోంగూర యాడ్ చేసుకుందాం. గోంగూరలో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో అవేంటో చూద్దామా. గోంగూర వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇట్ రెడ్యూసెస్ బ్రెస్ట్ మిల్క్ ఫ్లో అండి, అండ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఐరన్ డిఫిషియన్సీ ఏదైనా ఉన్నా దాన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇట్ ఇంక్రీజెస్ డైజెషన్ అండ్ ఇమ్యూనిటీ ఆల్సో. చూసారా. సో ఇప్పుడు మనం గోంగూర వేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు ఒకసారి బాగా కలిపెట్టుకున్నామండి. గోంగూర మగ్గిపోవాలి దీంట్లో. సో మనం ఇప్పుడు మూత పెట్టుకుందాము. సో వేగిందో లేదో ఒకసారి చూద్దామండి. సో దీంట్లో నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నానండి. కొంచెం సరిపోతుంది, ఎందుకంటే గోంగూర అనేది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా. సో కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది. సో మొత్తం ఒకసారి బాగా కలిపెట్టుకున్నాం కదండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. సో చిన్న గ్లాస్ పైన సరిపోతాయండి, కాఫీ గ్లాస్ పైన వాటర్ సరిపోతాయి. వాటర్ యాడ్ చేసుకొని మనం బాగా కలబెట్టుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకుందాం. ఓకేనా. టూ విజిల్స్ సరిపోతాయండి. ఇలా ఉడికిన దాన్ని మనం ఒక పప్పు గుత్తి తీసుకొని ఎండుకోవాలి. ఎండుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో రాయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.